ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా మూవీ ఇండస్ట్రీకి ఎంతో చేసింది మీ ఫ్యామిలీ అన్న ఎంతో చేశారు అండ్ ఇప్పుడు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు మూవీ ఇండస్ట్రీని నా రిక్వెస్ట్ ఏమంటే నాకు ఇది గొప్ప ఒక వరం కలామ తల్లి ఇచ్చిన వరం బేసికల్ ఇంతవరకు హిస్టరీలోనే ఎవరికి ఇంత అడ్వాంటేజ్ ఎవరికి రాలేదు ఒక హస్బెండ్ ఏదో లైసెనింగ్ చేసి షూటింగ్ చేసేది మేబీ ఆర్టిస్ట్ గా వచ్చింటదేమో కానీ ఇట్లా ఒక లైసెనింగ్ ది ఒక లొకేషన్ ప్రొడక్షన్ గా ఇలాంటి టైటిల్ ఎవరికి రాలేదు అసలు కి అసలు లేదు మేల్ కూడా ఎక్కడ లేదంట నేను విన్నాను మేల్కి కూడా లేదు అంటే ఫ్రమ్ ఫాదర్ టు చైల్డ్ ఆర్ ఫాదర్ టు అలా కూడా ఎక్కడ లేదు ఇది నాకు ఇచ్చింది ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫార్ దాట్ ఈరోజు నేను ఇలా మీ ముందు కూర్చుని మాట్లాడుతున్నాను అంటే ఇది నాకు ఒక పెద్ద కాన్ఫిడెన్స్ ఇది నాకు ఒక ఎంత ఏది ఉన్నా కూడా నేను సొంతంగా సంపాదిస్తున్నాను ఇది నా ఓన్ ఇది అనేది నా వల్ల ఎంతమంది ఆ రోజు వర్క్ దొరుకుతుంది కదా ఇంతమంది సాటిస్ఫైడ్గా మేము నర్సింగ్ అన్న షూటింగ్ ఈ రోజు అని నా కింద ఎవరైతే ఉన్నారో నాకు హెల్ప్ చేసేటోళ్ళు వస్తారు కదా వాళ్ళు నాకు అది చెప్పేది నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సూపర్ నిజంగా ఎందుకంటే ఆయన సంపాదించి పెట్టారు దాంతో మేము ఎంజాయ్ చేయొచ్చు అనుకోవచ్చు చాలా మంది బట్ అది కాదు కదా లైఫ్ అంటే నేను కూడా ఏదో కూడా చేయాలి అంటే ప్రతి మనిషికి పని చేస్తేనే హ్యాపీగా నిద్రపోవచ్చు ఆయన లిగసీ నేను కంటిన్యూ చేయాలని యాజ్ ఎ ఉమెన్ గా చేయటం చాలా కష్టం దీన్ని నైట్ షూటింగ్ ఫోర్ అయింది చెప్పలేము బట్ అయినప్పటికీ కూడా మనీ అనేది ఇంపార్టెంట్ కాదు నేను ఒక వర్కింగ్ ఉమెన్ చాలా మంది వర్క్ అండ్ నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా అది స్ట్రాంగ్ గా వీక్ అనేది పక్కన పెడితే నేను సంపాదించిన దాంట్లో హ్యాపీనెస్ వేరు ఉంటది కదా మీరు దానికోసం చూస్తున్నారు కాబట్టి నర్సింగ్ యాదవ్ కూడా మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ప్రతి ఒక్క హీరో డెఫినెట్ గా ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు పని చేయండి మన సినిమా కప్ చెప్పేయండి అనే చెప్తారు ఎవరైనా కానీ అండ్ చాలా మంది తెలియని వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ తెలియజేస్తున్నాను సుల్తాన్ బజార్ కోటి ఆ అండ్ ఈ సరౌండింగ్స్ లో ఎలాంటి షూటింగ్ చేయాలన్నా కానీ మీరు తన కాంటాక్ట్ అయితే అండ్ షూటింగ్ లొకేషన్స్ తో సహా షూటింగ్ అయిపోయిన తర్వాత అయిపోయేదాకా కూడా వాళ్ళే మొత్తం కేర్ తీసుకొని లొకేషన్స్ పర్మిషన్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు డెఫినెట్ గా మంచి వర్క్ చేయాలి ఇయర్ మీరు ఒక హండ్రెడ్ మూవీస్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వ్రాప్ అప్ అప్పుడు ఐ కెన్ సీ ఆల్ ది స్మైలింగ్ ఫేసెస్ యు నో ఓ డైరెక్టర్ గానీ కెమెరా మ్యాన్ గానీ సంట్ మాస్టర్ ఎవరెవరు ఉంటారు కదా ఆర్టిస్ట్ ఈవెన్ ద హీరోస్ ది కమ్ కాంప్లిమెంట్ మీ అండ్ గో థ్యాంక్ యూ ఎంత కంఫర్టబుల్ గా చూసుకున్నారు మమ్మల్ని ఏ ఒక పబ్లిక్ ఇది చాలా ఇంపార్టెంట్ వీ కుడ్ థింక్ అంటే మేము క్రియేట్ చేసుకుని సీన్స్ ఆలోచించేదానికి మాకు మీరు మీరు అది కల్పించారు ఆ టైం అదర్వైజ్ ఆ ప్రా ఆ జనాల మధ్యలో అది ఆ న్యూ సెన్స్ లో అంతా మనకి మైండ్ అంతా దీని మీదనే ఉంటుంది మేమేం క్రియేటివిటీ వి కాంట్ అది మాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది అని వెళ్ళేటప్పుడు నాకు బ్రాప్ అప్ ఇస్ వెరీ వెరీ నైస్ వెరీ థ్రిల్లింగ్ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక స్మైలింగ్ ఫేస్ తో వెళ్తారు సియూ సూన్ ఫర్ ద నెక్స్ట్ మూవీ అని చెప్పాలి దర్శుడు అండ్ నాకు అది చాలా ఒక ర్యాప్ అప్ అప్పుడు పక్కా దే ఆల్ టుగెదర్ హీరో హీరోయిన్ గాని ఆర్టిస్ట్ గానీ కెమెరా డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేకప్ డిపార్ట్మెంట్ అందరు నిలుసుకొని ఒక ఫోటో ఇచ్చిపోతారు నాకు దట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ నేను అప్పుడు అనిపిస్తుంది ఐ అచీవ్డ్ ఐ అచీవ్డ్ ఐ మేడ్ మై పీపుల్ హ్యాపీ అందరూ నా పీపుల్ నర్స్ అందరూ అంటారు కార్బన్ కాపీ అమ్మా జెరాక్స్ జెరాక్సస్ నర్సింగ్ నర్సింగ్ నాకి ఇమిటేట్ చేసేసావు నువ్వు దించేసావమ్మా అని చెప్పుకుంటే ఒక డైలాగ్ వేసుకుంటూ పోతారు నాకు అది అంతంతా మనము ఆ త్రీ ఫోర్ డేస్ ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది మనం ఒక షూటింగ్ గురించి ఆలోచించి అంత ప్రిపేర్ చేయాలంటే ఐ హెవ్ టు గో టు ద పర్మిషన్స్ అంతా తీసుకోవాలంటే ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఆ కష్టం అంతా నాకు లో వెళ్ళిపోతుంది వాళ్ళ స్మైలింగ్ ఫేస్ చూడగానే మంచి షార్ట్స్ వచ్చినాయి మంచి సీన్స్ వచ్చినాయి వెరీ కంఫర్టబుల్ అనే లోపల నేను హ్యాపీ ఫీల్ అయిపోతాను అంతా మూవీస్ ఆఫ్ మూవీ చేయాలి అండ్ మీ అబ్బాయి హీరోగా చేసే మూవీ కూడా మీరే చేయాలి థ్యాంక్ యూ రోషన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సుమన్ టీవీ నాకు నిజంగా బిగ్గెస్ట్ గిఫ్ట్ రైట్ ఫ్రమ్ నర్సింగ్ గారికి బాగాలేనప్పటి నుంచి టిల్ టుడే లాంగ్ మీతోనే ఉంటాం ఎలాంటి పనిచేసేది ఎప్పుడైనా గానీ ఒక మెసేజ్ చేయండి ఇండస్ట్రీ మొత్తం కూడా మీకు సపోర్ట్ చేస్తుంది ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు నర్సింగ్ అన్న ఆ అలా అలానే కొనసాగించాలని మనస్ఫూర్తిగా నన్ను చాలా మంది అడిగారు మీకు సుమన్ టీవీకి ఏం అనుబంధం ఉంది నర్సింగ్ అన్నది అన్ని చూపించారు జర్నీ ఫ్రమ్ ద స్టార్టింగ్ టిల్ నౌ ఎంత బాగా చూపించారు సుమన్ టీవీకి సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని నాకు చెప్పిన వాళ్ళకి నేను ఇప్పుడు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి